సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. అట్లాగే నిన్న ఫ్యామిలీ వీక్ అయినప్పుడు ప్రియాంక సైడ్ నుంచి శివ్ వచ్చినప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి అని చెప్పేసి తనకి కొంచెం హింట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే తేజు వెళ్ళినప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకు, నీ గేమ్ నువ్వే ఆడు, ఒక్కడివే ఆడు, ఇప్పుడు ఎట్లా ఆడుతున్నావు అదే కంటిన్యూ అని చెయ్యమని చెప్పింది తను. మీరు ఎల్లుంటే మీరేం చెప్పేవాళ్ళు? నేను కూడా అదే చెప్తానండి, కంటిన్యూ తను ఒక్కడే గేమ్ ఆడితే తను ఒక్కడే ఏదైనా సమాధానం ఆలోచించుకొని చెప్పాలి. అది తప్పైనా రైట్ అయినా పర్వాలేదు, వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని చెప్పడం వల్లనే కొన్ని చోట్ల బ్యాడ్ అయినాడు. కాబట్టి అది తను ఇండివిజువల్గా ఆడడమే నాకు కూడా ఇష్టం. ఇప్పుడు అమర్దీప్ సంపాదన స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి? అంటే అమ్మ నేను సంపాదించింది ఇది, మీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా చేశారా మీకు? ఇట్లా అంటే తను ఎక్కడికి వెళ్ళినా నాకు శారీ మాత్రం కంపల్సరీ తీసుకొని వచ్చేవాడు. శారీయా? ఎక్కడికి వెళ్ళినా తను శారీ మాత్రం నాకు తెచ్చిచ్చేవాడు. నేను అసలు ఎందుకు రానంటే కూడా ఉన్ని మా తీసుకో అని ఇచ్చేవాడు. అది మాత్రం నాకు హ్యాపీగా అనిపించేది. మాకైతే తేజు అలాగే అమర్దీప్ ఇద్దరు కపుల్గా చాలా నచ్చేశారు. నిన్న హౌస్లోకి వచ్చినప్పుడు కూడా తను మాట్లాడే తీరు కానీ, అంటే తను ఆర్టిస్టే అతను ఇండస్ట్రీలో ఉన్న పర్సనే, బట్ వాళ్ళిద్దరు కంపానియన్ అనేది చాలా బాగా నచ్చింది చూస్తున్న వాళ్ళకి. మీరు ఎట్లా జడ్జ్ చేశారు ఈ అమ్మాయి మా కోడలు అవుతుంది అని చెప్పేసి, పర్ఫెక్ట్ అమర్దీప్కి ఎందుకంటే ఇన్నోసెంట్గా ఉంటాడు అని చెప్పి మీరే చెప్తున్నారు. సో అమ్మాయితో బాగుంటాడు మా అబ్బాయి అని మీరు ఎప్పుడు ఎట్లా జడ్జ్ చేశారు? ఇన్నోసెంట్ కాబట్టి బాగా తెలివైంది అమ్మాయిని దేవుడు ఇచ్చినాడు. తెలివైన పిల్ల తేజస్విని, చాలా తెలివైంది అమ్మాయి. అమ్మాయి వెళ్తే ఖచ్చితంగా కప్పు కొట్టుకొస్తుంది. అయితే అమర్దీప్ బదులు తేజు హౌస్ లోకి వెళ్తే బాగుంటుందని అత్తగారు ఫీల్ అవుతున్నారు. ముందు నుండి అమర్ వెళ్ళడం కూడా ఇష్టం లేదు, కానీ తనకి అమర్కి చాలా ఇంట్రెస్ట్, నేను వెళ్ళాలా వెళ్ళాలా అని పట్టుదలగా వెళ్ళాడు. మీకు అమర్దీప్ సీరియల్స్ చేస్తే నచ్చుతుందా, సినిమాలు చేస్తే నచ్చుతుందా? అంటే ఆల్రెడీ హీరోగా సినిమా కూడా చేస్తున్నాడు, మీకు ఎందులో మీ అబ్బాయి బాగా ఫిట్ అవుతాడని మీకు అనిపిస్తుంది? నాకు సీరియల్స్లోనే బాగుంటాడని అనిపిస్తూ ఉంది, ఎందుకంటే జానకి కలగన లేదు అనేది ఒక కొడుకుగా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క తల్లికి అది చేరింది. ప్రతి ఒక్క మనసుకి ఇలాంటి కొడుకు ఉంటే బాగుండు అనిపించేలాగా అది మనసుకి హత్తుకొని పోయిన క్యారెక్టరు. కాబట్టి అలాంటి క్యారెక్టర్లు సీరియల్స్లోనే బాగుంటాయి. అమర్దీప్ గారు ఎప్పుడు మాట్లాడినా అమాయకత్వంగా కన్నింగ్గా మాట్లాడుతున్నారు, నాగార్జున గారు అంటారు కదా, ఏం చెప్తారండి? కన్నింగ్ ఏం లేదండి, కన్నింగ్ అని అనుకుంటున్నాను కానీ అమాయకత్వమే వానికి, నాకు తెలిసి అమాయకత్వం ఉంది, ఎవరేది చెప్పినా తొందరగా నమ్మేస్తాడు. రీసెంట్గా అంటే ఫ్యామిలీ వీక్ కదండి, తేజు గారి బదులు మీరు వెళ్తే ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చేది ఉండదుగా ఆడియన్స్కి. ఆ వీడియో రిలీజ్ అయింది కదా సోషల్ మీడియాలో మీరు పెట్టింది, దాని గురించి అక్కడ మీరు లోపలికి వెళ్తే ఏదైనా చెప్తారు కదా, అంటే మీరు ఎందుకు వెళ్ళలేదని మా క్వశ్చన్. అంటే తను కొత్తగా పెళ్ళయింది, తనకి వెళ్ళాలని ఉంటుంది, హస్బెండ్ మిస్ అవుతా ఉంది, తను వెళ్తేనే కరెక్ట్ కదా, అందుకని తను వెళ్ళనీలే అని నేను అసలు దాని గురించి అడగలేదు. అంటే గేమ్ మొత్తం నార్మల్గా మీరు చూస్తున్నారు కదా, అంటే కామెంట్స్ పరంగా కాకుండా గేమ్ మీరు చూస్తున్నారు, ఎవరు ఎలా ఆడుతున్నారో తెలుసుద్ది కదా మీకు, దీని ప్రకారం మీరు అక్కడ అడుగుతారా? చేయలేనండి, అందరూ బాగా ఆడుతున్నారు, అందరూ కలిసి ఎవరు గొడవలు లేకోకుండా బాగా ఆడండి అని చెప్తాను అంతవరకు. అంటే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వీడియో ట్రోలింగ్ అవుతుంది అమర్దీప్ గారిది, స్టార్ మాకు ఒక డ్యాన్స్ వేసింది, డ్రెస్ ఎక్కడ దాకా వేసుకొని ఉన్నారు, శ్రీముఖి గారు నువ్వు ఫస్ట్ షోకి ఏం తిప్పేస్తావు, ఇంకా సెకండ్ షోకి థర్డ్ షోకి అంటే నువ్వు ఆ వీడియో గురించి ఏం చెప్తారు? రీసెంట్గా బాగా ట్రెండింగ్ వస్తుంది ఆ వీడియో. అవును, మొన్న మీతోనే డ్యాన్స్లో అది అలా వేసుకున్నాడని ఆ శ్రీముఖి గారు అన్నారు, నేను కూడా చూశాను ఆ డ్రెస్ అలా డాన్స్కి అలా వేసుకున్నాడు అంతే, దాని మీద జోక్ చేశారు శ్రీముఖి గారు అంతే. అమర్దీప్కి ఇప్పుడు బాగా బయట లేడీ ఫ్యాన్స్ ఎక్కువైపోతున్నారు, అమర్దీప్ లవర్స్ ఇట్లాంటి పేజ్లు పెట్టేస్తున్నారు. మొన్న శ్రీలీల గారు వచ్చినప్పుడు కూడా బాగా క్యూట్గా ఉన్నాం అని చెప్తున్నారు కదా, దీని మీద ఏం చెప్తారు అమ్మాయిల ఫాలోయింగ్ గురించి? అమ్మాయిల ఫాలోయింగ్ ముందు నుంచి ఉందండి, ముందు నుంచి చాలా ఉండింది, జానకి కలగన లేదు వరకు సిరిసిరి మూవల్ నుంచి అప్పుడు ఇంకా ఎక్కువ ఉండింది. సిరిసిరి మూవల్లో ఇంకా బాగున్నాడు, ఈ మధ్య కొంచెం తగ్గిపోయినాడు, సన్నగైపోయినాడు. ముందు నుంచి బాబుకి అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది బాగా. అంటే చిన్నప్పటి నుంచి ఏమైనా ప్రపోజల్స్ కానీ ఏదైనా లవ్ అఫైర్లు మీకు ఏం తెలిసినవి ఉన్నాయా? కొన్ని పనులు షేర్ చేసుకోవచ్చు కదా ఆడియన్స్ కి. చిన్నప్పుడు క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకోమంటే నాకు క్లాసికల్ డ్యాన్స్ అమ్మ వద్దు నాకు ఇష్టం లేదు అని అంటే సరేలే అని వెస్టర్న్ డ్యాన్స్ తీసుకెళ్లి చేర్పించాము. అమ్మాయిలే ఎక్కువ ఉండేవాళ్ళు డాన్స్ కి వచ్చేవాళ్ళు, మగ పిల్లలు ఉన్నా పెద్ద పెద్దోళ్ళు ఉండేవాళ్ళు, అమ్మారు ఒక్కటే కొంచెం చిన్నగా ఉన్నాడు ఒక ఇద్దరు.
అమ్మాయిలు వెనకాల నిలబెడితే కూడా డాన్స్ చేస్తూ కూడా అమ్మాయిలు ఇట్లా జుట్టు బీకేవాడు, జడలు బీకేవాడు, వాళ్ళు కంప్లైంట్ చేస్తా అంటారు మాకు. వీళ్ళు లవ్ స్టోరీ మీకు ఎప్పుడు చెప్పారంటే ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అని ఫిక్స్ అయినప్పుడు చెప్పారా, లేదు ఫస్ట్ నుంచి జనరల్ గా మీ ఇంటికి రావడం, తేజు మాట్లాడడం, మీతో ట్రావెల్ అవుతూ ఉందా తను? లేదండి, అలాంటిది అయితే ఏం లేదు. ఎప్పుడు అమ్మాయి మా ఇంటికి వచ్చిండేది లేదు, ఏం లేదు. తను వన్ డే బిగ్ బాస్ కి వెళ్ళారు కదా, అప్పుడు కొంచెం క్లోజ్ అయినట్లున్నారు నాకైతే తెలిసి అయితేనా. అప్పుడే తను ఇంటికి వచ్చిన తర్వాత అమ్మారు నాతో చెప్పాడు, ఇట్లా తేజును అనుకుంటున్నానమ్మా, నీకు ఇష్టమేనా అని అడిగాడు. అంటే నీకు ఇష్టమైతే నాకు మాకు ఇష్టమే, మీ నీకు ఇష్టమైతే ఇండస్ట్రీ అమ్మాయి నీకు ఇష్టమా అని అడిగాను. నాకు అంటే చేదోడు వాదోడుగా ఉంటుంది కదా అన్నిట్లో అమ్మాయి బాగుంటుంది అన్నట్లు తను సెలెక్ట్ చేసుకొని తర్వాత నచ్చిన తర్వాత ఒకసారి ఇంటికి తీసుకొచ్చాడు. ఓకే, సో అంటే మీరు అనుకోలేదు, ఇప్పుడు మీరు అన్నట్టు తనకి ఇండస్ట్రీలో తనతో పాటు చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నారు కదా, మీరు కూడా ఇప్పుడు అమరు ఉంది ఒక్కళ్ళే, అంటే మీకు ఇంకా వేరే పిల్లలు కూడా లేరు, సో కోడలు ఉంటే మీతో పాటు తోడుగా ఉంటుంది కొంచెం షేర్ చేసుకోవడానికి. అంటే ఇప్పుడు ఇద్దరు షూట్కి వెళ్తారు కదా, అప్పుడు మీరు ఫీల్ అవ్వలేదా? అయినానండి, నేనైతే వేరే వేరే ఇంట్లో అంటే తను షూటింగ్కి వెళ్ళొస్తే తనకి చేసి పెట్టి వండి పెట్టి పెట్టే వాళ్ళు ఉండాలని నేనైతే అనుకున్నాను. కాకపోతే తనకి నచ్చింది, తనకి నచ్చినప్పుడు మనం ఏం అనకూడదు కూడా. ఇప్పుడు తనకి ఎవరు నచ్చితే వాళ్ళని చేయడమే మా బాధ్యత. ఓకే, సో వంట ఏదంటే ఎక్కువ ఇష్టం అమర్దీప్కి? ఏది ఎక్కువ తింటాడు, వెజ్ నాన్ వెజ్? ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? ఇప్పుడు అదే మా ఫ్రెండ్స్ అంటున్నారు, నువ్వు అంత బాగా కమ్మగా చేసి పెడితే ఇంట్లో రతిమలాడి తినిపిస్తే కూడా తినేవాడు కాదు, లోపల చూడు నీ కొడుకు రొట్టెలు చిన్న చిన్న రొట్టె ముక్కలు కూడా తింటున్నాడు అని పాపం మా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి చెప్తూనే ఉంటారు. ఓకే, ఇంట్లో బాగా ఎంత బాగా చేసి పెట్టినా కూడా రతిమలాడితే కూడా నాకొద్దని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు తెలుస్తుంది ఫుడ్ విలువ. ఓకే, తేజు వంట చేస్తుందా ఇప్పుడు వరకు? ఎప్పుడైనా చేసిందా? చేస్తుందండి, వంట చేస్తుంది, కానీ తనకి టైం ఉండదు పాపం. ఓకే, సో అటు షూటింగ్స్ తను వచ్చేపాటికి మేబీ లేట్ నైట్ ఇట్లా షూట్స్ ఫినిష్ చేసుకుని వచ్చేపాటికి? అవును, చాలా లేట్. ఇప్పుడు సీరియల్స్ ఒప్పుకుంది అనుకో, ఆమె తమిళ సీరియల్ కూడా చేస్తుంది. అవును, అక్కడ ఒక 10 డేస్ ఉండాలా, ఇక్కడ ఒక 10 డేస్ ఉండాలా. అవును, సో అక్కడ మీరు ఆ వంటలు ఏమైనా రుచి చూసారా తమిళనాడు సైడ్ ఇటు సైడ్ ఏమన్నప్పుడు వరకు? లేదండి, తను ఇంకా కర్ణాటక కాబట్టి అమ్మాయి కర్ణాటక వంటలే చేస్తుంది. చేస్తుందా? ఏది బాగా నచ్చుతుంది తను చేసే దానిలో కర్ణాటక డిషెస్ లో? కర్ణాటకలో అదే బిసిబేల బాధను ఒకటి చేస్తారు కదా, వాళ్ళు ఫేమస్ అనమాట అది. నచ్చిందండి, ఒక రోజు నేను ఊరు నుండి వస్తే చేసి పెట్టింది, బాగా చేసింది, బాగా చేసిందండి. ఓకే, మీకు బిస్మిల్లాబాద్ బాగా నచ్చింది అనమాట తేజు చేసింది దానిలో? నచ్చిందండి. ఓకే, సో అంటే మీరు అమ్మారి కన్నా కూడా తేజు వెళ్తే ఇంకా బాగుంటది అని చెప్పేసి అన్నారు కదా, సో మీ ఫస్ట్ ఇంటరాక్షన్ లో తను చూడంగానే సో ఈ ప్రపోజల్ మీరు ఏం మాట్లాడారు, అంటే మా అబ్బాయిని చేసుకోవడం ఇష్టమైనా ఇట్లా ఏమైనా కాన్వర్జేషన్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడారా, లేదో ఫస్ట్ తనతో మాట్లాడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దాకా వెళ్ళారా? అదే అంటే ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఫోన్లో మాట్లాడాను వాళ్ళ అమ్మతో, ఇలా ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా మీకు ఓకేనా, మీకు ఇష్టమైతే చేద్దామండి అని అడిగితే వాళ్ళ అమ్మగారు కూడా ఒప్పుకున్నారు, సర్లే రండి మా ఇంటికి చూసేకి అన్నారు. అప్పుడు తేజును తీసుకొచ్చాడు ఇంటికి. ఓకే, సో ఇక్కడ రిలేటివ్స్ కానీ ఎవరు కానీ ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టేసి మన వాళ్ళందరిని వదిలిపెట్టి ఎక్కడో వేరే స్టేట్ నుంచి ఆ అమ్మాయిని చేసుకున్న దానిలో ఎవరు అబ్జెక్షన్ కానీ ఎందుకు అలా అని చెప్పి ఎవరైనా మాట్లాడడం జరిగింది మీ రిలేషన్స్ లో? అంటారు కదండీ అది మామూలే కదా, బంధువులు అన్నాక అనుకోకుండా ఉండరు అంటారు. కాకపోతే అబ్బాయికి ఇష్టమైందంటే తనకి ఇష్టమైతే చేసేసాయని అన్నారు.